Back to news. గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో దేశ రాజధానిలో లష్కరే తొయ్బా ఉగ్రవాది కలకలం సృష్టించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఆపరేషన్లో వాంటెడ్ ఉగ్రవాదిని అదుపులో తీసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద ఉగ్రవాదిని అదుపులో తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టుబడ్డ ఉగ్రవాది పేరు బిలాల్ అహ్మద్ కావా. 2000 రెడ్ ఫోర్ట్ వద్ద లష్కరే చేసిన దాడిలో బిలాల్ అహ్మద్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ నేతలు. 24 గంటలు కరెంటుపై అవగాహన లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శించడం చాలా దురదృష్టకరం అన్నారు. రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దూరదృష్టితో వారి చిత్తశుద్దితో ఇవాళ తెలంగాణ 14,913.36 మెగావాట్ల సామర్థ్యానికి పోయిందని చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాం. వాళ్ళ ఫిగర్స్ కూడా చాలా పక్కాగా లెక్కలు చెప్పదలుచుకున్నాం మేము. కొంతమంది సన్నాసులు, కొంతమంది మూర్ఖులు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఫిగర్స్ కూడా చాలా కేటగారికల్ గా ఎక్కడి నుంచి ఎన్ని మెగావాట్ల కరెంట్ వస్తుందో కూడా మేము వివరాలు ఇవ్వదలుచుకున్నాం. 14,913.36 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంతరించుకుంది. ఈ భారతదేశ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టు, అత్యంత స్పెషల్ ప్రాజెక్టు, అత్యంత ఫాస్ట్ గా నడుస్తున్న ప్రాజెక్టు అని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఈ దేశంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా మేము చూడలేనంత వేగంగా, పారదర్శకంగా, అద్భుతమైన టెక్నాలజీతో చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పిండ్రు. ఇప్పటికైనా చనిపోయిన వాళ్ళ మీద కేసులు వేసి ఆపారు. ఈ దేశంలో లేని వాళ్ళ మీద కేసులు వేసి ఆపారు. కరెంటుకు అడ్డుపడాలని చూశారు, మీ కరెంటు షాక్ ఇచ్చినాం. ఇవాళ నీళ్లకు అడ్డుపడాలని చూశారు, ఆ నీళ్లలో మిమ్మల్ని ముంచబోతున్నాం. రేపు ప్రాజెక్ట్ అప్రైజల్ చీఫ్ ఇంజనీర్ గారు, ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అప్రైజల్ చీఫ్ ఇంజనీర్ గారు, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నడుస్తున్నటువంటి తీరు అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురైన మేము. అసలు ఒక ప్రాజెక్టు ఇంత ఫాస్ట్ గా, ఇంత పకడ్బందీగా, ఇంత షెడ్యూల్ ప్రకారంగా నడవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా గురి ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలోనే మొట్టమొదటిసారి మేము చూస్తున్నాం ఒక భారీ ప్రాజెక్టు ద్వారా. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో గురువారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బహదూర్పురాలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కిషన్ బాగ్ దాల్ మండీలో 300 పోలీసులు 12 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులు అరెస్ట్ చేశారు. పోలీసులు సరైన ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. మారు నాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హుక్కా సెంటర్లపై దాడులు చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఓ స్పా సెంటర్ పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వ్యభిచారంకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. మాదాపూర్లోని రెయిన్ స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు మెరుపు దాడి చేసి నిర్వాహకులతో పాటు మహిళలను అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్ వద్ద దుండగులు కత్తులు తలవాళ్లతో వీరంగం సృష్టించారు. అపార్ట్మెంట్ సెల్లార్లోకి చొరబడి దుండగులు రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఇక్రమ్ ఖలీంపై కత్తులు తలవాళ్లతో దాడి చేశారు. దీంతో ఇక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూ వివాదాలు ఈ దాడికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వాటిని ఆధారంగా దుండగులు గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో వసంత నగర్ 9వ ఫేజ్ లో గురువారం ఉదయం చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు. ఓ మహిళ తన భర్తతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు క్షణాల్లో ఆమె మెడలోంచి చైన్లు లాక్కెళ్లాడు. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ దగ్గర కూడా మరో చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ సంఘటనలు సమీపంలోని సీసీ కెమెరాలు నమోదు కావడంతో వాటి ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ మతాన్ని మతంగా చూడకూడదని, దాన్ని ఓ జీవన శైలిగా చూడాలని చెప్పారు ఆయన. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. తిరుమలకు వీఐపీలు అవసరాన్ని బట్టి వస్తే సామాన్య భక్తులకు అవకాశం లభిస్తుందని సూచించారు ఆయన. పంచకొల సెషన్స్ కోర్టులో నిందితురాలు హనీప్రీత్ విచారణకు హాజరైంది. రామ్ రహీం అరెస్టులపై అల్లర్లు సృష్టించిన కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న హనీప్రీత్ ను పోలీసు కోర్టులో హాజరుపరిచారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికీ కేసులో న్యాయ విచారణ వేగంగా సాగుతుంది. తుది దశకు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. తుది నిర్ణయం కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరిన్ని విశేషాలతో మరలా వస్తాను. స్టే విత్ అస్, న్యూస్ ఇండియా టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.